సినిమా క్రిటిక్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్ టాలీవుడ్ లో నటుడుగా దర్శకుడుగా ఎదిగారు అయితే కత్తి మహేష్ ఇటీవల కార్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు రీసెంట్ గా కత్తి మహేష్ అంత్యక్రియల్ని ఆయన స్వగ్రామంలో పూర్తి చేశారు కత్తి మహేష్ అంత్యక్రియలకి ఆయన అభిమానులు పలువురు ప్రజా సంఘాల నాయకులు ఇండస్ట్రీకి చెందిన వారు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు కాగా అంత్యక్రియలకి మందకృష్ణ మాదిగా సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్ మృతి మీద అనుమానాలు ఉన్నాయని మందకృష్ణ కృష్ణ అంటున్నారు కారులో కత్తి మహేష్ తో పాటు ప్రయాణించినటువంటి సురేష్ అనే వ్యక్తికి ఒక్క గాయం కూడా అవ్వలేదని అదే అనుమానాలకు దావిస్తోందని ఆయన చెప్పారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నటువంటి సురేష్ వైపు కారు నుజ్జు నుజ్జు అయిందని కానీ అతనికి చిన్న గాయం కూడా కాకుండా పక్కన కూర్చున్న కత్తి మహేష్ కి తీవ్ర గాయాలు కావడం అనుమానాలకు దారితీస్తోందన్నారు అంతేకాకుండా చెన్నై అపోలోలో ఆసుపత్రిలో చేర్చినప్పుడు నాటి నుంచి అంత బానే ఉందని కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతారని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరణించారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు కత్తి మహేష్ కి ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆసుపత్రిలో జరిగిన వైద్యం మరణం వరకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని మందకృష్ణ కోరారు గత కొన్నేళ్ల నుంచి కత్తి మహేష్ వైసీపీకి ప్రచారం చేస్తున్నారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం వైసీపీ గెలుపు కృషి చేశారని అన్నారు ఇప్పుడు కత్తి మహేష్ మృతికి సంబంధించిన మిస్టరీ ఛేదించాల్సిన బాధ్యత జగన్కు ఉందని అన్నారు అంతేకాకుండా కత్తి మహేష్ మరణం మీద సంబరాలు చేసుకుంటున్న వారి మీద కూడా మందకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కత్తి మహేష్ మరణాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మరణం వెనక వారి హస్తం ఉండే ఉంటుందని మందకృష్ణ వ్యాఖ్యానించారు అంతేకాకుండా గత చరిత్రను గుర్తు చేసుకుంటే అంబేద్కర్ మహాత్మా గాంధీ మధ్య జరిగిన విషయాలను గుర్తు చేశారు ఆ పోరాటంలో గాంధీని ప్రత్యర్థిగా భావించి తాను ఆయన మృతి చెందితే కన్నీరు కాల్చినట్టు అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు తమ హృదయాలు అలాంటివని మందకృష్ణ వ్యాఖ్యానించారు కానీ కత్తి మహేష్ మాణాన్ని చూసి కొందరు సంబరాలు చేసుకుంటారని కోపడ్డారు అయితే వైఎస్ భారత్ ద్వారా ఒక లీడ్ వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తి మహేష్ యొక్క మృతి మీద త్వరలోనే ఒక విచారణకు ఆదేశించే ఉన్నాయని చెప్తున్నారు